For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. ఈ సంగీత సముద్రంలో 11 నెలల వయసులోనే స్వరాల్ని గుర్తుపట్టింది. అంతేకాకుండా 2.5 ఏళ్ల వయసులో బాలరత్నగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డుని సొంతం చేసుకుంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన స్థానాన్ని ఏర్పరచుకుంది. తనెవరో కాదండి, సంగీత నిధి శ్రీనిధి. హలో అండి, శ్రీనిధి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. శ్రీనిధి గారు ఎక్కడ పుట్టి పెరిగారు మీరు? నేను పుట్టి పెరిగిందంతా అనంతపూర్ అండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్? యా. అంటే మేము బేసికలీ కన్నడ వాళ్ళం అనమాట, అండ్ తమిళ్ కూడా మాట్లాడతాము, బట్ పుట్టి పెరిగిందంతా అనంతపురం ఏపీ. అండ్ తర్వాత నా మీ మాతృభాష కన్నడ? కన్నడ మాట్లాడతాను. ఇంట్లో కన్నడనే మాట్లాడతారు? అంటే మాతృభాష ఇన్ ద సెన్స్ తెలుగునే చెప్పాలి, బికాజ్ మా అమ్మ తెలుగు చాలా భాషా అభిమాని అనమాట. షీజ్ అ తెలుగు లిటరేచర్ ఇది పండిత్ పండిట్. యా. సో ఇంకా మాక్సిమం తెలుగునే చెప్పచ్చు. తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్, అండ్ మాస్టర్స్ కూడా ఇక్కడే, అంటే మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి చేశాను మ్యూజిక్ లో. నౌ పిహెచ్డి చేస్తున్నాను. వావ్. ఓకే. అంటే ఈ మ్యూజిక్ అన్నది ఎప్పుడు వచ్చింది మీ లైఫ్ లో? రైట్ ఫ్రమ్ మై బర్త్ అండి. అంతేనా? ఇంట్లో ఎవరైనా మ్యూజిషియన్స్ ఉన్నారా? అంటే అమ్మగారు అమ్మ నాన్న ఇద్దరు మ్యూజిషియన్స్. ఏం వాయిస్తా అంటే నాన్న ఓకల్ అండ్ వయలిన్. ఓకల్ అండ్ వయలిన్. వయలిన్. అమ్మ వీణ అండ్ ఓకల్. సో ఇద్దరు మ్యూజిషియన్స్ అటు ఇటు. ఓకే. మళ్ళీ లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డే. అరేంజ్డే కానీ ఇద్దరు లక్కిలి అలా. మా నాన్నగారి నాన్నగారు అంటే మా తాతయ్య గారు కూడా వయలిన్ ఇస్తే, సో అటు నుంచి ఉంది. మా అమ్మగారి మేనత్తలు కూడా పాడతారు, సో బోత్ సైడ్స్ ఉందని. అమ్మమ్మ చాలా బాగా పాడతారు. సో అలాగా ఇట్ కేమ్ జనరేషన్, జెనెటికలీ వచ్చింది అంటారా మ్యూజిక్ జనరేషన్స్ నుంచి? ఓకే, దట్స్ నైస్. సో మీరు ఊంబు నుంచే మొదలెట్టేశారనమాట సంగీతం అనేది. అండ్ మరి అమ్మగారేనా మొదటి గురుగారు? నాన్నగారు అమ్మగారు నాన్నగారు? నాకు అంటే రైట్ నాకు ఒక 7 మంత్స్ అలా ఉండగానే కొంచెం మాటలు అవన్నీ వచ్చేసాయి అంట. సో 11 మంత్స్ అప్పుడే నేను స్వరాలు గుర్తుపట్టడం, ఏమైనా అంటే ఏదైనా ఒక ట్యూన్ హమ్ చేస్తే దానికి స్వరం చెప్పడం. అంటే యూజువలీ స్వరం చెప్పడం అంటే నొటేషన్ నాలెడ్జ్, అంటే లైక్ వాట్ ఎవర్ వి సింగ్ దానికి ఒక, ఇప్పుడు నేను ఒక పదం చెప్తే దానికి స్పెల్లింగ్ చెప్పినట్టు అనమాట. సో జస్ట్ ఒక నాన్నగారు క్లాసెస్ చేసేవాళ్ళు, నాన్నగారికి ఇన్స్టిట్యూట్ ఉంది, లెక్చర్గా కూడా చేసేవాళ్ళు. సో ఇన్స్టిట్యూట్లో పిల్లలకు క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నేను ఐ వాజ్ ప్లేయింగ్, చిన్న పిల్లని ఒక 11 మంత్స్ బేబీ, ఐ వాజ్ ప్లేయింగ్. సో హీ వాజ్ టెస్టింగ్, డెమోన్స్ట్రేషన్ టైమ్ టెస్టింగ్ అప్పుడు ఒక రాగం పాడి స్వరం చెప్పండి దీనికి అలా అని పిల్లల్ని స్టూడెంట్స్ని టెస్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఐ వాజ్ మర్మరింగ్ సంథింగ్ అనమాట పాడుతూ ఉంటే, ఏంటి ఇక్కడ అడుగుతుంటే అక్కడ నుంచి ఏంటి మాట్లాడుకుంటోంది అని. దగ్గర అమ్మ వచ్చి వింటే, మా పలకరించకుండా జస్ట్ వింటూ ఉంటే నాన్న ఏదైతే అడుగుతున్నారో వీళ్ళని, ఐ వాజ్ ఆన్సరింగ్ అనమాట. సమాధానాలు చెప్పేస్తున్నారు. ఆయన ఎక్స్పెక్టింగ్ ఏమో సమాధానం స్టూడెంట్స్ నుంచి, కానీ వస్తున్నది అమ్మాయి నుంచి. ఓకే. సో రికార్డ్స్ లో వాటిలో ఏమైనా ట్రై చేశారా? గిన్నెస్? గిన్నెస్ ఉంది, లింకా ఉంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏ సంవత్సరంలో? 92. 92 అంటే మీకు ఎన్ని? 93. నాకు 3 ఇయర్స్. 3 ఇయర్స్? 2.5 ఇయర్స్, 3 ఇయర్స్ అప్పుడు. అండ్ లింకా కూడా ఉంది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉంది. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే. సో యాజ్ అ చైల్డ్ మీకు మ్యూజిక్ ఆల్రెడీ మీ లైఫ్లో ఉంది, అలాంటిది ఎప్పుడు స్థిరపడి కూర్చుని సంగీతం అనేది అభ్యసించారు యాజ్ అ లెసన్? ఒకటి ఏంటంటే నాకు చాలా పెద్ద ప్లస్ ఏంటంటే నాకు అదృష్టం అని చెప్పాను నా లైఫ్లో. మ్యూజిక్ కోసం ఐ డింట్ హ్యావ్ ద లైక్ నాకు సెర్చ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఇంట్లోనే ఇంట్లోనే ఉంది, అండ్ దట్టు నాకు తెలియకుండా నా చెవిలోకి వెళ్తూ ఉండేది. లైక్ అమ్మ వంట చేస్తున్నా పాడేది నాకు. బేసికలీ నేను ఒక 3 మంత్స్ 2 మంత్స్ బేబీ అప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు అంటుండేవాళ్ళు, మీ అమ్మకి ఏమన్నా ఇదా పిచ్చ, చిన్న పిల్ల, జస్ట్ చిన్న బేబీ, పసికంది ఒళ్ళో కూర్చోపెట్టుకుని సరిగా పద సదా పగరి సా ఇది మోహన ఇలా చిన్న పాపతో మాట్లాడుతూ ఉండేది మా అమ్మ. సో అంటే ఆవిడకి అంత పిచ్చి, సంగీతం అంటే చాలా ప్రాణం.
ఇంకా అది నేను పుట్టంగానే ఆడపిల్ల అని చెప్పి అమ్మకు సిజేరియన్. సో ఆడపిల్ల అని చెప్పంగానే గొంతు బాగుందా అని అడిగింట. బేస్ అయితే ఆల్రెడీ మీకు జెనెటిక్గాను అండ్ ఇంట్లో ఆ ఎన్వైర్న్మెంట్ పరంగానూ వచ్చిందనుకో, మీకు సాధన చేయాలి నేను నేర్చుకోవాలి అన్న తపన ఏమైనా వచ్చిందా, లేకపోతే జస్ట్ నాచురల్గా ఇంట్లో అందరిళ్ళలో జరిగినట్టే నేను కూడా సంగీతం నేర్చుకోవడం అలా జరిగిందంటారు ఎలా? ఒక ఏజ్ దాకా నాకు అంటే స్పెషలీ కచేరీలు చేసేదాన్ని నా టూ ఏ సంవత్సరాల్లో మొదలు పెట్టారు కచేరీలు? 2 ఇయర్స్ ఏజ్లో. 2 సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరాల వరకు మీరు అసలు కూర్చోనే కూర్చోలేదు నేర్చుకోలేదు? అంటే పాడుతూ ఉండేదాన్ని కానీ స్పెషల్ ట్రైనింగ్ అలా కాదు. ముద్దు ముద్దు మాటలు వస్తాయండి ఆ టైంలో కచేరీ ఏంటి? సో ఫస్ట్ నా టీవీ ప్రోగ్రామ్ సాక్షి దూరదర్శన్లో వచ్చేది, వరల్డ్స్ వండర్స్ అని చూపించేవాళ్ళు. అటు నుంచి స్టార్ట్ అయింది లైక్ కచేరీస్ అన్ని రెగ్యులర్గా, అంటే రాగాలాపన స్వరకల్పన కూడా వేసేసేదాన్ని ఆ ఏజ్లోనే. అంటే ఐ హర్డ్ మెనీ లైక్ చాలా మ్యూజిక్ విన్నాను నేను అప్పటికే, ఎందుకంటే కొత్తగా కొద్దిసేపు వినడం అలా కాదు కదా, 24 అవర్స్ సంగీతమే. సో దానివల్ల నాకు స్వరజ్ఞానం అనేది కానీ మనోధర్మం అనేది కానీ అలా డెవలప్ అయ్యింది. ఒక పక్కన వయలిన్ ఇంకో పక్కన సంగీతం, ఇవి రెండు నేర్చుకుంటూ అప్పుడు ఏమనుకున్నారు ఇది ఇందులోనే కరియర్ ఉండాలని అనుకున్నారా లేకపోతే అసలు ఏమని ప్లాన్ చేశారు? మ్యాథమెటిక్స్ తీసుకున్నాను ఎంపీసీ, ఆ తర్వాత ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఏ స్ట్రీమ్లో చేశారు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఓకే. సో ఎంజాయ్డ్ అంటే నాకు కొంచెం ప్రాక్టికల్. సో ఇది చేస్తూనే ఓ పక్కన సంగీతంతో కూడా కచేరీలు అవి ఇవ్వడం అవన్నీ కచేరీలు అండ్ మెయిన్ వైల్ పాడుతాతీయగా పాడాలని ఉంది అవి కూడా పార్టిసిపేట్ చేశారు. పాడుతాతీయగా సూపర్ సింగర్ 1 అండ్ 3, స్వర్రాగ్ మాలిక ఇవన్నిట్లో ఫస్ట్ వచ్చింది ఫైనల్స్. ఓ వెరీ గుడ్. సో పాడుతాతీయగా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఎస్పెషలీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడానికి. సో మీకు పాడుతాతీయగా ఎలా అయింది? మీరు అందులో విన్నారు కదా? యా, నాకు అసలు అప్పటిదాకా సినిమా పాటలు అనేది టచ్ లేదు, అసలు టచ్ కూడా నాకు అసలు ఏమాత్రం తెలియదు. అదృష్టవశాత్తు నా సంగీతమే నాకు హెల్ప్ చేసింది. దేనికైనా క్లాసికల్ బేస్ అంటారు మామూలుగా, అవును దట్ ఈస్ 100% ట్రూ. ఓకే, నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అంటుంటారు చాలామంది మిత్, ఏంటి క్లాసికల్ ఎక్కువ నేర్చుకుంటే సినిమా పాటలు పాడలేరు అని, అస్సలు కాదు. అది మన చేతిలో ఉంటుంది, మన కంట్రోల్, మన వాయిస్ మన కంట్రోల్లో ఉండాలి అంతే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. ఇన్ఫాక్ట్ నాకు అనిపిస్తుంది క్లాసికల్ నేర్చుకునే వాళ్ళకి ఈ సంగీతం చాలా సులువుగా వస్తుంది. సులువుగా వస్తుంది కదా? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ట్యూన్ ఇచ్చారు, నేను వెంటనే స్వరం రాసుకుంటాను. సో నాకు ఇంకా కొత్తగా దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు, ఐ హావ్ ది బేస్. సో అలా సినిమా పాటలు నేర్చుకున్నా, సినిమా పాటలు పాడుతా తీయగా కోసం నేర్చుకున్నా. అంతదాకా మనకు బెబ్బే అసలు తెలీదు, అప్పుడు నేర్చుకున్నా. సో ఆ తర్వాత సూపర్ సింగర్ 1 అండ్ 3, ఫస్ట్ సిరీస్ అండ్ థర్డ్ సిరీస్ రెండిట్లో విన్నర్ అయ్యాను. ఆ తర్వాత తానా లో పాడాను అక్కడ యుఎస్, తర్వాత యుఎస్ ట్రిప్స్ జరిగాయి ఇంకా జరుగుతున్నాయి, తర్వాత వేరే అబ్రాడ్లో క్లాసికల్ కాన్సర్ట్స్ అండ్ ఫిల్మీ రెండు. ఒక మంచి కీర్తన ఏదైనా ధ్యానం సర్వత్ర సదా
కర్తవ్యం భో ముక్తి నిధానం కర్తవ్యం భో ముక్తి నిధానం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం బ్రహ్మమయం వెరీ నైస్ బ్యూటిఫుల్ చాలా ఆప్ట్గా కూడా ఉంది అనిపించింది ఎందుకంటే సర్వం బ్రహ్మమయం అన్నారు కదా ద క్రియేటర్ హిమ్సెల్ఫ్ ట్రూ చాలా బాగుంది ఓకే ఇంతకీ మీరు పాడింది ఏంటో కూడా మాకు తెలియాలి బికాస్ నాలాంటి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇది ఒక సదాశివ బ్రహ్మేంద్రుల వారి కీర్తన ఇది రాగం మధువంతి మధువంతి రాగంలో అంటే ఏది కిం వచనీయం కిమ వచనీయం అంటే ఏది మాట్లాడాలన్నా ఏది మాట్లాడకూడదన్నా ఏది రాయాలన్నా ఏది రాయకూడదన్నా ఏది తినాలన్నా ఏది తలుచుకోవాలన్నా అన్నీ ఆల్రెడీ రిటన్ బ్రహ్మమయం ఆల్రెడీ దేవుడు రాసి పంపించాడు మన చేతుల్లో మన చేతుల్లో ఏమీ లేదు చాలా బాగుందండి అంటే చాలా చక్కగా పాడారు అంతే బాగా వివరించారు కూడా మరి అలాగే సినిమాల్లో అవకాశాలు పాడుతా తీయగ తర్వాత వచ్చాయా లేకపోతే ఎప్పుడు వచ్చాయి మీకు ప్రతి ప్లేబ్యాక్ సింగర్కి మోస్ట్లీ పాడుతా తీయగా ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ అదొక ఇన్స్టిట్యూషన్ అని చెప్పేయచ్చండి ఎందుకంటే బాలుగారు ఆయన ముందు పాడడమే ఒక ఇది అదృష్టం నాకు వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గర గ్రీటింగ్స్ అనే మూవీలో పాడిన తర్వాత గ్రీటింగ్స్ దాని తర్వాత ఇంకా షోస్ అవి ఎక్కువ అయ్యాయి అండ్ సినిమాలో అడపదడప పాడాను అండ్ ఆ తర్వాత నా ఇంజనీరింగ్ సో ఈ సినిమాలో అడపదడప పాడిన పాటల్లో ఏమన్నా మీకు గుర్తుందా పాడగలుగుతారా కొద్దిగా డెఫినెట్లీ అంటే రీసెంట్గా పాడిన కొన్ని పాటల్లో లైక్ శ్రీరామరాజ్యం తెలుగమ్మాయి టైటిల్ సాంగ్ తెలుగమ్మాయి పాట అలాగే శ్రీరామరాజ్యంలో పాట కూడా మాకు పాడాలి తప్పకుండా తెలుగమ్మాయి తెలుగమ్మాయి చిరునవ్వుల్లో శ్రీరామరాజ్యంలో మీరు చేసిన కాంట్రిబ్యూషన్ మ్యూజిక్ యా శ్రీరామరాజ్యంలో లవకుశులు రాముడి అంతఃపురానికి వెళ్తారు కదా అవునండి అప్పుడు రాముడిని చూడంగానే ది ఇన్ దట్ ఎగ్జైట్మెంట్ పరవశంలో పాడతారు అది అనమాట ఒక దండక ఒక శ్లోకం కంటిన్యూస్గా ఉంటుంది అది అది అండ్ అదొక చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి ఎందుకంటే రాజగారి మ్యూజిక్ అవును ఇళయరాజాగారి మ్యూజిక్ లో మీరు చేశారు శ్రీరామరాజ్యం నుంచి ఇంకొక పాట పాడతాను ఇంకొక పాట పాడతాను జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక నా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతుల సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధారసమౌగాక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక నాకు చాలా మంచి రికగ్నిషన్ తెచ్చిన పాట ఆ పాట అనగానే ఈవెన్ దో ద ఒరిజినల్ సింగర్ ఇస్ శ్రీమతి సుధా రఘునాథన్ గారు ఈజ్ అ వెరీ ద స్టాల్వర్ట్ ఇన్ కర్ణాటిక్ ఆవిడ పాడారు ఇట్స్ అ సాంగ్ ఫ్రమ్ మార్నింగ్ రాగా మన తెలుగులో రాగం అది మణిగారు మ్యూజిక్ మణిశర్మ గారు మ్యూజిక్ అది సో ఆ సాంగ్ యాక్చువల్లీ నేను పాడు సూపర్ సింగర్ 1 అండ్ 3 రెండింటిలోనూ పాడాను
ఇట్ వాజ్ అ ఫైనల్ సాంగ్ అన్నమాట నా మెగా ఫైనల్స్ టైంలో. ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇండియన్ క్లాసికల్ అండ్ వెస్ట్రన్ అండ్ అరబిక్. Yeshoda, the son of yours, there's no one like him in the universe. ఇప్పుడు లాస్ట్ పాడింది కొంచెం అరబిక్ కదా, మిగతా అంతా ఇట్ వాజ్ ఇండో అండ్ వెస్టర్న్. ఈ లాస్ట్ మట్టు కొంచెం అరబిక్ కదా. ఇది ఇంకా చాలా తర్వాత స్వరాలు ఇవన్నీ అంటే క్లాసికల్ అండ్ అది రెండు కలిసి ఉంటుంది అన్నమాట. ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ వెరీ వెల్ సాంగ్. థ్యాంక్ యూ. మీరు పొద్దున్న లేచిన తర్వాత ఎంతసేపు చేస్తారు సాధన? నేను అంటే మై డే స్టార్ట్స్ అట్ 3:34 మార్నింగ్ తెల్లారు కట్ట. ఆహా, చాలా మంచి టైం అంటారు కదా, బ్రహ్మముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో లేస్తారు మీరు? యాక్చువల్లీ ఆ టైంలో ఈ రీసెంట్ అంటే మాక్సిమం నాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆన్లైన్ క్లాసెస్ ఆర్ క్లాస్ లేని టైంలో నా ప్రాక్టీస్, ఆ తర్వాత మళ్ళీ 4 to 5, 5 to 6 అలా 2 slots అవి యుఎస్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్. తర్వాత ఇక్కడ రెగ్యులర్ స్టూడెంట్స్ మార్నింగ్ క్లాసెస్కి వచ్చేస్తారు. ఎన్నింటికి స్టార్ట్ అవుతాయి మీ క్లాసెస్? 6 ఇక్కడ. సో ఆ తర్వాత నా రెగ్యులర్ డే రికార్డింగ్స్ కానీ, ఎందుకంటే అంత ఎర్లీగా లేకపోతే నైట్స్ నా డే డిస్టర్బ్ అవ్వదు. ఏజ్ నుంచి టీచ్ చేస్తారండి మీరు? నాకు 2-2.5 years నుంచి 72 years దాకా ఉన్నారు స్టూడెంట్స్. అబ్బో, అన్ని ఏజ్ గ్రూప్స్ తేడా ఏం లేదు. మీరు విన్నయ్యారు పాడతీగా ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మీ స్టూడెంట్స్ వెళ్ళి పాడుతున్నారు, అదేలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ అంటే వాళ్ళు పాడుతూ ఉంటే నాకు తెలిసిపోతుంది వీళ్ళు ముందుకెళ్తారా లేదా అనేది. దాన్ని అంటే వీళ్ళు వాళ్ళ పర్ఫెక్షన్ లెవెల్స్ జడ్జ్మెంట్ తెలిసిపోతుంది. బికాజ్ ఒక పాట నా దాకా నేను నా క్రైటీరియా నా స్ట్రాటజీ ఏంటంటే అంటుంటారు చాలా మంది అడిగారు. 6-7 shows పార్టిసిపేట్ చేశారు, అన్నిట్లో టైటిల్స్ వచ్చాయి, అన్నిట్లో ఫస్టే వచ్చింది. ఎలా అంటే సంథింగ్ ఏదో ఫాలో అవుతుంటారు మీరు వాటికి. అంటే నాకేం లేదు, నేను ఒక పాట నేర్చుకుంటున్నానంటే టు ది కోర్ మూమెంట్ టు మూమెంట్ పర్ఫెక్షన్ ఉండి పాడాలి అంతే. నాకు నా దాకా అంతే నేను చూసుకుంటా. జడ్జ్మెంట్ దృష్టిలో పెట్టుకొని పాడితే నేను ముందుకెళ్ళాను 100%. సినిమా పాటలు పాడితే టకటకా పేరు వచ్చేసింది, ఈ పాట వీళ్ళు పాడారు, ఈ పాట వాళ్ళు పాడారు అని అంటూ ఉంటారు. అదే కర్ణాటక మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ అవుతుంది లేకపోతే ఎక్కడో కచేరీ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలే నిండదు, దౌర్భాగ్యం. ఇంకొక విషయం ఏంటంటే
వాళ్ళు ఎవరు పాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. దీన్ని మీరు ఎలా అనలైజ్ చేసి ఇదే ప్రొఫెషన్గా ఎంచుకున్నారు? అంటే క్లాసికల్ నుంచి వచ్చానని చెప్పట్లేదు నేను, అలా అందుకని చెప్పట్లేదు. కానీ క్లాసికల్ మ్యూజిక్ ఇస్ సమ్వేర్, ఫిల్మ్ మ్యూజిక్ అందరికీ అందుబాటులో ఉంది, అందరికి అర్థమవుతుంది. ఏది రిపీట్ చేయగలనో అది నాకు నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఏదైనా ఒక చిన్న పాట లెటస్సే ఎటు వెళ్ళిపోయింది మనసు అనగానే ఎవరైనా పాడుకోగలుగుతాను. అదే ఒక చేసినదెల్ల మరచితివో ఎలా అర్థమవుతుంది? బట్ ఆ స్టాండర్డ్సే కంప్లీట్లీ వేరే. మన అంటే దానికి ఇంకొక కారణం కూడా ఉంది. అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్. జనరలైజ్డ్ ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ రీచ్ అవ్వకపోవడానికి కారణం కూడా ఇంకొకటి అంటారు, ఏంటంటే పదాలు అర్థం కాకుండా ఓన్లీ శాస్త్రం మీద ధ్యాస పెట్టి సాహిత్యం మీద పెట్టకపోవడం అంటారు. ఇప్పుడు వచ్చే గురువుగారులలో మీరు ఎలాంటి వ్యత్యాసం చూస్తారు? అంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి అలాంటి ఫ్యామిలీలో పుట్టి పెరగడం. ఇప్పుడు నాకు నిజంగా చెప్పాల్సింది, నా లైఫ్లో జరిగిన అద్భుతమైన ఒక ఈవెంట్, అంటే ఒక అద్భుతమైన హ్యాపెనింగ్ ఏంటంటే మా గురువుగారు, మా అమ్మ నాన్న కాకుండా నా గురువుగారుగా శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారు, ఆయన నా గురువుగారుగా లభించడం నా అదృష్టం నిజంగా. ఎందుకంటే అలాంటి లెజెండ్, అందరికీ ఆయన ఒక లెజెండ్గా, ఒక గ్రేటెస్ట్ మ్యూజిషియన్గా ఇలానే తెలుసు, కానీ ఆయన ఎంత అద్భుతమైన గురువో నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో పర్ఫార్మింగ్ వేరే, టీచింగ్ వేరే. ఆల్ ది గుడ్ పర్ఫార్మర్స్ మే నాట్ బి గుడ్ ఇన్ టీచింగ్, అందరు టీచర్స్ పర్ఫార్మర్స్ కావనక్కర్లేదు. బట్ మా గురువు గారు సద్గురువు, విద్వాంసులు రెండు. ఎందుకంటే ఒక నేర్పించడంలో ఎలా పాడితే ఎలా ఉంటుంది, నీ మనసు పెట్టి ఎలా పాడాలి అని ప్రతి చిన్న ఎలిమెంట్, నాట్ ఓన్లీ మ్యూజిక్ అండి, ఒక క్యారెక్టర్ కానీ, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడం, మనం అంటే ఏంటి అని తెలుసుకోవడం, అలాంగ్ విత్ ఆయనతో ఉంటే చాలు, ఇట్స్ ఎ లెసన్. ఆయన కూర్చొని పాఠం చెప్పక్కర్లా, ఆయనతో ఒక డే గడిపితే చాలు, ఒక గంట గడిపితే చాలు, కెన్ లెర్న్ సో మచ్. ఈజ్ నౌ 86 87. లైక్ నా నేను నేర్చుకున్నదంతా గురుకులంలానే, మా గురుగారి దగ్గర ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. నా లైఫ్ టైం నా అదృష్టం నేర్చుకోవాలంతే నేను ఆయన దగ్గర. ఆయన దగ్గర నేర్చుకున్నవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ అవుదాం అంటే అన్నోయింగ్లీ అది మనకి ఒక ముద్ర పడుతూ ఉంటుంది. డెఫినెట్లీ కదా, మనం అలాగే ఉందామని కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. సో మీరు అలా ఫాలో అవుతున్నారా? మీరు అలాంటివి ఏమైనా మీ స్టూడెంట్స్తో చేస్తారు? డెఫినెట్లీ, నాకు మా గురువుగారే రోల్ మోడల్, మా నాన్నగారు, మా గురువుగారు. ఎందుకంటే నాకు ఒక పెద్ద లక్ ఏంటంటే పాఠాంతరం అని ఉంటుంది, స్టైల్ ఆఫ్ మ్యూజిక్ మా నాన్నగారు నాకు నేర్పింది, ఇట్స్ అ కంటిన్యూషన్ అయిపోయింది మా గురుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి, డిఫరెంట్గా లేదు. సో నాకు త్వరగా అడ్జస్ట్ అయిపోయాను అక్కడ. సో ఆయన హిస్ ఇంకా చెప్పలేను. ఆయన నా దృష్టిలో నాకు సంగీతానికి దేవుడు అంటే మా గురుగారే అంతే. ఈ మధ్యలో నేను ఒక కొత్త, అంటే మా స్టూడెంట్స్ని తీసుకుని ఒక ప్రోగ్రాంలో చేస్తున్నామన్నమాట, శంకర టీవీ అని, ఇట్స్ తమిళ్ అండ్ కన్నడ ఛానల్. అందులో నామ సంకీర్తనం ఇవన్నీ మా స్టూడెంట్స్కి నేర్పించి వాళ్ళతో నేను లీడ్ చేస్తూ వాళ్ళని పాడిస్తున్నాను. సో ఇట్స్ అ నేషనల్ కాంపిటీషన్ అన్నమాట. అందులో ఇప్పుడు విఆర్ ఇన్ ఫైనల్స్. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెరీ సూన్ మీరు ఫైనల్లో కూడా నెగ్గాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందులో ఏంటంటే ఇప్పుడు ఏపీ నుంచి ఒక మేము, కేరళ నుంచి ఒకరు, తమిళనాడు నుంచి ఒకరు, ముంబై నుంచి ఒకరు, ఇది ది ఫైనల్స్లో ఉన్న టీమ్స్లో ఉన్నవాళ్ళు. సో దానికోసం మా పిల్లలకి ఒక, నాకు ఒక కాన్సెప్ట్ ఉండింది, అమ్మవారి మీద ఒక కాంపోజిషన్ ఉండాలి, అది వాగదీశ్వర రాగంలో ఉండాలి, మిశ్రజాప తాళంలో ఉండాలి, ఇలాంటి కొన్ని ఇందులో ఉంటే కొంచెం టఫ్గా ఉంటుంది, వినడానికి కూడా కొంచెం స్టాండర్డ్ ఉంటుంది అని. ఐ డెంట్ ఫైండ్ సచ్ కాంపోజిషన్, వెతికాను. సో నేనే రాసుకొని నేనే కంపోజ్ చేసుకున్నాను. ప్లీజ్. యా వాగధీశ్వరి శారదే వాంగ్మయీ పరదేవతే
వాగధీశ్వరి శారదే వాంగ్మయీ పరదేవతే కామకోటి పీఠవాసిని దేవి శ్రీ సరస్వతి కామకోటి పీఠవాసిని దేవి శ్రీ సరస్వతి దేవి శ్రీ సరస్వతి వాగధీశ్వరి శారదే వాంగ్మయీ పరదేవతే వాగధీశ్వరి శారదే. ఎంత బాగుందో. మీరు ఇవన్నీ రాశారంటే దీనికి సాహిత్యం చాలా ఇంపార్టెంట్, అంటే మంచి లిరికల్ వాల్యూస్ ఉన్నాయి, మీనింగ్ ఉంది చక్కగా. దీనికి చదువు కూడా చాలా అవసరం కదా, అంటే బాగా తెలుసుకోవాలి. వాహనాలు చెప్తున్నారు మీరు ఇందులో, ఆభరణాలు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. సో ఎలా అండి, హౌస్ దిస్ పాసిబుల్? అది అంటే ఒకటండి, క్లాసికల్ నేర్చుకునేటప్పుడు మనం అర్థం తెలుసుకుంటే ఏంటంటే సాహిత్యం కొంచెం తెలుస్తుంది, సాహిత్యపరంగా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే నేను ఒక పాట పాడుతున్నానంటే డెఫినెట్లీ కీర్తనలు అంటే సాహిత్యపరంగా చాలా వాల్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్కటి నేర్చుకోవడం వల్ల చాలా తెలుస్తాయి. అండ్ అది కాకుండా నాకు అమ్మ చాలా పెద్ద డిక్షనరీ అనమాట ఇంట్లో. సో అమ్మ తెలుగు లిటరేచర్, ఎంఏ ఎంఫిల్ తెలుగు లిటరేచర్ అమ్మ. సో ఎట్లా అంటే నాకు తెలుగు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ రావడానికి కారణం అమ్మ కూడా. అమ్మ కథలు రాసేది, కవితలు రాసేది, సో పాటలు రాసేది, కంపోజ్ చేసేది. సో కొంచెం అటు సైడ్ వొకాబులరీ తెలుగులో రావడం, ఎలా పలకాలి స్పష్టంగా, ఎలా మాట్లాడాలి, ఓకే. సో అలా అమ్మగారి నుంచి మంచి పట్టు వచ్చింది, భాష పట్టు. చాలా బాగుందండి. మరి ఇలాంటి పాటలతో హాయిగా సాగుతున్న మీ జీవితంలో సినిమా పాటలు నేను ఇంకా ఎక్కువగా పాడాలనుకుంటున్నాను, అందులో కూడా కొంచెం మక్కువ చూపిద్దాం అనుకుంటున్నాను, ఏమైనా దృష్టి ఉందా మీకు? అంటే నాకు సినిమా పాట క్లాసికల్ మ్యూజిక్ కంటే ఇది ఎక్కువ అది తక్కువ అది నాకు ఇది అనేది లేదండి. సినిమా మ్యూజిక్ నీడ్స్ మచ్ ఎఫర్ట్, ఎందుకంటే అంత ఈజీ కాదు. దీనిలో ఎంత శాస్త్రం తెలియాలో దానిలో అంత కంట్రోల్ ఉండాలి వాయిస్ మీద కానీ దీనిలో. సో చాలా మైన్యూట్ ఆస్పెక్ట్స్ అక్కడ కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. నాకు తగిన పాటలు ఇవి వచ్చిన వాటిని ఐఎమ్ రెడీ టు గో విత్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు మీ కెరియర్ని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే నాకు గుర్తుపెట్టుకోవడం ఓన్లీ ఒకటండి, మన కాంట్రిబ్యూషన్ ద్వారానే గుర్తుపెట్టుకుంటారు. నేను ఎన్ని పాటలు పాడాను, ఎన్ని కాన్సర్ట్స్ చేశాను, ఎంత సంపాదించాను అనేది ఎవరికీ అవసరం లేదు. మ్యూజిక్కి తర్వాత వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది నేను చేసిన కాంట్రిబ్యూషన్? ఇట్ మే బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఆల్బమ్స్ కావచ్చు ఆర్ కంపోజిషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక మ్యూజిషియన్గా నేను గుర్తుండిపోవాలి, నాట్ ఒక సింగర్ తను లేకపోతే ఒక టీచర్ తను, ఇలా కాదు, ఒక కంప్లీట్ మ్యూజిషియన్ గుర్తుండాలి. మీ కెరియర్ ప్లాన్స్ ఏంటండి ఇప్పుడు? ఇప్పుడు టీచింగ్ అనేది కూడా నా నెక్స్ట్ జనరేషన్ నిధి 2-2.5-3 ఇయర్స్ కల్లా కచేరీలు చేసింది. అండ్ తర్వాత నా దగ్గర నేర్చుకునే పిల్లలు కూడా ఎఫెక్టివ్గా టైం యూజ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ, బర్డెన్ కాకూడదు వాళ్ళకి సంగీతం. అబ్బా అమ్మ సంగీతంకి వెళ్ళమంది అనే ఫీల్ కాకుండా దే షుడ్ ఎంజాయ్ మ్యూజిక్ క్లాస్, అలా ఉండాలి క్లాస్. అప్పుడే వాళ్ళు త్వరగా నేర్చుకోగలుగుతారు. సో ఆ రకంగా పిల్లల్ని నేర్పించి నెక్స్ట్ జనరేషన్ని తేవడం కానీ, మేబీ నేను ఇంకా జస్ట్ 20+లో ఉన్నా, నేను ఇంకా 22-23 టైంలో అయినా కూడా డెఫినెట్లీ నా తర్వాత, అంటే నాకు 10 ఇయర్స్ డిఫరెంట్ ఉంటే తర్వాత జనరేషనే అది. అవును డెఫినెట్లీ. ఇప్పుడు మా ముందు జనరేషన్ అంటే లేటెస్ట్ పార్థు అన్నయ్య, గోపిక అక్క, ఉష అక్క, వీళ్ళందరూ కల్పనాక, వీళ్ళందరూ మా ముందు జనరేషన్ అయ్యారు. బికాజ్ ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది వాళ్ళకి, మాకు 10-15 ఇయర్స్. సో నెక్స్ట్ డెకేడ్ ఖచ్చితంగా మార్పు ఉంది, చాలా టాలెంట్ ఉంది వాళ్ళలో కూడా. సో నా దగ్గర ఎవరైతే ఒక టెక్నికలీ నాలెడ్జబుల్గా పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నా కాంట్రిబ్యూషన్గా గైడ్ చేయాలి
తర్వాత వాళ్ళు మిస్ అయ్యాము అనేది కాకుండా నేర్చుకుంటున్న టైంలో చాలా నేర్చుకోవాలి. పర్ఫామ్ చేసేటప్పుడు అవన్నీ యూజ్ అవ్వాలి వాళ్ళకి. లెట్ ఇట్ బి వాయిస్ కల్చర్, లెట్ ఇట్ బి రాగం, లెట్ ఇట్ బి స్వరం, ఎవ్రీథింగ్ ఆ రకంగా. అండ్ క్లాసికల్ ఒక్కటే కాదు, నా దగ్గరకు వచ్చారంటే వాళ్ళకి తెలుసు నేను రెండు అన్నీ పాడగలనని. వాళ్ళు అలానే ఉండాలి. ఓకే, తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది ఎంచుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. బట్ దే షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వర్సటాలిటీ ఉండాలి. అండ్ నాకు మా గురువుగారు ఇచ్చిన ఇది, అంటే నేను ఏం పాడుతున్నా మా గురువులు భిక్ష అంతే ఇప్పుడు కంప్లీట్లీ. సో ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ మా నాన్న స్టార్ట్ చేశారు ఒక 31-32 ఇయర్స్ బ్యాక్. అదే కంటిన్యూ చేస్తున్నాను నేను ఇప్పుడు టేకప్ చేసుకుని. నాన్న చెప్తున్నారు బట్ అది అలా పేరు నిలబెట్టినట్టుగా ఉండాలి మళ్ళీ ఆయన కూతురు అన్నప్పుడు. అండ్ మా గురువు గారు స్పెషలీ నేదునూరి కృష్ణమూర్తి గారు, ప్రతి ఒక్కరికి చెన్నై వాళ్ళు కూడా నేదునూరి గారు అంటే అబ్బా అంటారు. సో అలా ఆయన అన్నమాచార్య కీర్తనలు కానీ రామదాస్ కీర్తనలు కానీ ఇవన్నీ చాలా చేశారు. ఆయన ఒక కంపోజర్ చేశారు అంటే, ఇప్పుడు త్యాగరాజస్వామి వారి కీర్తనలు మనం ఇలా యాజ్ ఇట్ ఈస్ పాడుకుంటున్నాము అంటే కారణం ఆయనకు శిష్యులు ఉండడం వల్ల. ఎందుకు ఆయన పాడేటప్పుడు శిష్యులు నొటేషన్ రాసేవాళ్ళు, ఆయన పూజలో పాడుకున్నా వీళ్ళు రెడీగా ఉండి నొటేషన్ రాసేవాళ్ళు, అవి అలా ఉన్నాయి. అన్నమాచార్య కీర్తనలు ఏ ట్యూన్లో అయినా పాడచ్చు అంటే కారణం ఆయన శిష్యులు లేరు ఆయనకి, ఆయన సంచారం చేస్తూ పాడుకునేవాళ్ళు. సో ఇప్పుడు మా గురువుగారు అంత ఇదిగా కంపోజ్ చేసిన అన్నమాయ కీర్తనలు కానీ త్యాగరాజ కీర్తనలు కానీ అవన్నీ ప్రాపగేట్ చేయాల్సిన బాధ్యత మా శిష్యులుగా మా మీద ఉంది. సో ఆయన ఏమిచ్చినా తీసుకోరు, అలాంటి వాళ్ళకి నేను గురుదక్షిణ ఏమిచ్చినా తక్కువే. సో నాకు నేను చేయాలనుకుంటున్నది ఏంటంటే, నా ద్వారా ఇంకా నా తర్వాత వాళ్ళ ద్వారా, ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్న పిల్లలందరూ మా గురుగారు కంపోజిషన్స్ పాడేస్తారు. లెట్ ఇట్ బి నానాటి బతుకు కానివ్వండి, ఇవన్నీ కూడా మా గురుగారు కంపోజిషన్సే. నాకు మీ గురుగారు కంపోజిషన్ ఒకటి వినిపిస్తే చెప్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా. ముత్తుగారే శోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీసుతుడు. ముత్తుగారే శోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీసుతుడు. ముత్తుగారే శోద. ఈ పాట చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిన పాట. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము. ఈ పాట కావచ్చు, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు. ఒక పరికొక పరికొయ్యారమ్మే మొగమున కళ్ళెల్ల మొలచినట్టుండే. ఒక పరికొక పరికొయ్యారమ్మే చేరియ శోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రి ఇతడు. తెరియ శోదకు శిశువితడు భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవు. మనసా భావములోన బాహ్యమునందును. ఇలా ఎన్ని కంపోజిషన్స్, ఒక్కటి కాదు బ్యూటిఫుల్. మా అందరికీ గుర్తున్న ఇవే యాక్చువల్లీ, అందరికీ అంటే ఇప్పుడు కూడా నేర్పించే వాళ్ళంతా ఇవే నేర్పిస్తూ ఉంటారు. చాలా సంతోషం, యూ వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చారు. ఇంత చక్కగా మాతో బోళ్ళని కబుర్లు చెప్పారు, తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్పారు మాకు. యువరాగం మంచి మాట మంచి పాటలో, చక్కటి మాటలతో పాటు ఇంత చక్కటి పాటలు కూడా పాడారు. ధన్యవాదాలు. కానీ వెళ్ళే ముందర డెఫినెట్గా ఒక కీర్తన పాడించుకోవాలని ఉంది మీతో. ఏది నచ్చితే అది భావయామి గోపాల బాలం నన సేవితం తత్పరం
చింతయేయం సదా భావయామి గోపాల బాలం మనసేవితం తత్ప్రదం చింతయేయం సదా భావయామి గోపాల బాలం మనసేవితం. చాలా చాలా బాగుందండి. గురుభక్తి ఉన్న మీరు ఇంత చక్కగా గురుగారుగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా చక్కటి సాహిత్యాన్ని అలాగే చక్కటి సంగీతాన్ని కూడా అందిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాము. ఇంత చిన్న వయసులోనే ఎంతో నేర్చుకుని ఇంకా భావితరాల వాళ్ళకు కూడా నేర్పే ప్రయత్నాన్ని, విఆర్ రియలీ కంగ్రాచులేటింగ్ యూ ఆన్ దిస్ అకేషన్. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.